ఎంయూస్కి స్వాగతం. కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అసోసియేషన్ సంఘ అసోసియేట్ అధ్యక్షులుగా ఆలమూరు తహసీల్దార్ జి లక్ష్మీపతిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ లక్ష్మీపతి మాట్లాడుతూ రెవెన్యూ అసోసియేషన్ తనపై ఉంచిన బాధ్యతలు నిర్వహిస్తానని ఆయన అన్నారు. అదేవిధంగా తహసీల్దార్ ఆఫీసు ఆలమూరు జూనియర్ అసిస్టెంట్ బండి నాగదుర్గా ప్రసాద్ ను రెవెన్యూ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. తహసీల్దార్ గారిని మండల ప్రజాప్రతినిధులు అభినందించారు. మన డివిజన్ ప్రెసిడెంట్ కిషోర్ గారికి, అలాగే మరి ఇతర మెంబర్స్ అందరికీ కూడా ముందుగా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ, మరి సంఘం అనేది చాలా ఇంపార్టెంట్. మరి కిషోర్ గారు చాలా విషయాలు చెప్పారు. మరి ఎందుకంటే ఆయన సీనియర్ కామ్రేడ్ సంఘంలో, రాజమండ్రి డివిజన్లో 12 సంవత్సరాల ప్రెసిడెంట్గా చేశాడు. అన్ని విషయాలను కవర్ అన్ని చాలా విషయాలను కవర్ చేశారు, చెప్పారు. కావాల్సింది ఏంటంటే మనందరం యూనిట్గా ఉండాలి. మరి మన డిపార్ట్మెంట్ అనేది 24 గంటలు మనం పనిచేస్తూనే ఉంటాం. ఇప్పుడు మనలో అందరూ తెలుసు, నాకు చాలా మీ అందరితోటి సుదీర్ఘమైన అనుబంధం నాకు ఉంది. కాబట్టి ఎప్పుడు 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 ప్రతిదీ కూడా మరి వర్క్ ఎక్కువ ఉండే డిపార్ట్మెంట్ కాబట్టి ఇందులో మనం అసోసియేషన్ కూడా స్ట్రెంగ్థన్ చేసుకోవాలి. డ్యూ టు కరోనా వల్ల కూడా గత 2 సంవత్సరాల నుంచి పెద్ద యాక్టివిటీస్ లేవు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.